విద్యార్థుల బంగారు భవిష్యత్తు లక్ష్యంగా రెడీ ఫౌండేషన్ సేవలు హర్షనీయం. చిన్నారులకు బట్టలు, వాటర్ బాటిల్ పంపిణీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రొంపేడు ఆశ్రమం పాఠశాలలో రీడ్ ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా పాఠశాలలోని 100 మంది పేద విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బట్టలు మరియు వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హరిసింగ్ నాయక్ పాల్గొని మాట్లాడారు. బాధ్యత గల ఉపాధ్యాయులుగా రీడ్ సంస్థ స్థాపించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న సభ్యులను నాయకులను అభినందించారు. భవిష్యత్తులో పలు కార్యక్రమాలు చేపట్టాలని, సామాజిక సేవలో యువత ముందు ఉండాలని కోరారు. రీడ్ సంస్థ ద్వారా మంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తానని ఏఎంసీ చైర్మన్ హరిసింగ్ నాయక్ తెలిపారు. సంస్థ చేడబొట్టబోయే కార్యక్రమాల్లో తాము కూడా భాగస్వామ్యం అవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీడ్ సంస్థ సభ్యులు బోడా గన్నా, అజ్మీరా రమేష్, బుక్యా రవిరాజ్, బుక్యా బాలు, లావుడియా రవికుమార్ చౌహాన్, ఇస్లావత్ నరేష్, బుక్యా కిషన్, గొగులోత్ రవీందర్, గొగులోత్ శ్రీను, మూడ్ భరత్, బుక్యా మంగిలాల్, అల్లూరి రవి, ప్రశాంతి నరసింహారావు, రొంపేడు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రవి, టిపిటిఎఫ్ రాష్ట్ర నాయకులు పూర్ణ చంద్రరావు పాల్గొన్నారు. ఇదంతా ఎలా సాధ్యం అంటే నేను బయట నుంచి తీసుకొచ్చాను, ఒక పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేసి అయ్యాము అని చెప్పేసి నిన్న చెప్తా ఉంటే అసలు చాలా ఆనందం వేసింది. ఓకే సార్, ఇక్కడ ఆగండి సార్. సార్ 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 అందరూ ఒకసారి, ఈ ప్రయాణం నిన్న పుట్టింది కాదు. 3 సంవత్సరాల కరోనా కాలంలో కష్టాలను ఎదురించుకుంటా